हाई फ्रेंड्स, चित्तूर मुलांग पचड़ी एट्लास्तार चूपिस्तानु नच्चिते ट्राई चेयंडि। दानिकि कावाल्सिन पदार्थालु मुलंगिनि चिन्न मुक्कलुगा कट चेसुकोवाली, उल्लिपाय ఒకటి, टोमाटो ఒకటి, करिवेपाकु 3 रेम्मलु, अलागे धनियालु 3 स्पून्लु, एंडुमिर्ची 5, मेंतुलु 1 टेबुल स्पून, पचिमिर्ची 4, चिंतपंडु कोद्दिगा, वेल्लुल्लि रेब्बलु 10, अल्लमु चिन्न मुक्कलुगा कट चेसि पेट्टुकोवाली। फस्ट मनं स्टव् आन् चेसुकोनि పెనం పెట్టుకున్నాం। పెనం కాస్త హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో మనం ఆరోగ్యాన్ని చాలా జాగృతగా చూసుకోవాలి। హెల్తీ ఫుడ్ తీసుకోవాలి। ముల్లంగి మన ఆరోగ్యానికి ఒక రకంగా మంచిదని చెప్పొచ్చు। అందరూ సాంబార్లో ట్రై చేస్తూ ఉంటారు। ఈ విధంగా పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది। పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి। ఒకసారి ట్రై చేసి చూడండి। ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఉద్దిపప్పు ఆవాలు వేసుకోవాలి। నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతుంటాను। ఉద్దిపప్పు ఆవాలు చిట్లాక అందులో మెంతులు వేసుకోవాలి। అలాగే ధనియాలు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి। అది కాస్త వేగాక అందులో పచ్చిమిర్చి, ఎండు వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క ఇవి వేసి వేయించుకోవాలి। ఇవి కాస్త బాగా వేగాలండి, లేకుంటే పచ్చి వాసన వస్తుంది। ఇది బాగా వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి। ఇది కాస్త వేగాక అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి। పసుపు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి। ఇది ముల్లంగి వైట్ కలర్ లో ఉంటుంది కదా, దీనికి పసుపు ఎందుకు అనుకోవచ్చు। పసుపు వేస్తే కలర్ఫుల్ గా ఉంటుంది, చాలా టేస్ట్ గా ఉంటుంది, మన హెల్త్ కి పసుపు చాలా మంచిది। పసుపు వేసి బాగా కలపెట్టుకున్నాక అందులో ముల్లంగి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి। మనం ఏమైనా ఇలాంటివి వేయించుకున్నప్పుడు అందులో కాస్త ఉప్పు వేసి వేయించుకున్నారంటే త్వరగా వేగిపోతాయి। ఇది త్వరగా వేగాలంటే ఉప్పు కొంచెం వేసుకోవాలి। ఉప్పు వేసి వేయించాక స్టవ్ ఆఫ్ చేసి బాగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని చల్లార్నిచ్చి మిక్సీ పట్టుకోవాలి। అంతే, ఎంత టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి రెడీ, ట్రై చేసి చూడండి।